కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెం ఎస్సీ కాలనీలో తమ ఇండ్లు శిథిలావస్థకు చేరిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గత 3 సంవత్సరాలుగా పునరావాస కేంద్రం పేరుతో తమను ఇబ్బందులు పెడుతున్నారే తప్ప తమకు పక్కా గృహాలు నిర్మించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్న బాధితులు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ గత 40 నుండి 50 సంవత్సరాలుగా ఇక్కడ జీవనం సాగిస్తున్నామని, కాలనీలో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎటువంటి మౌలిక సదుపాయాలు డ్రైనేజీలు లేవని, తాగునీటి సౌకర్యం లేదని వివరించారు. శిథిలావస్థకు చేరుకున్న కొన్ని ఇళ్లను ప్రత్యామ్నాయం చూపించకుండా కూలగొట్టారే తప్ప పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం పాత కొత్తగూడెం ఎస్సీ కాలనీ గ్రామంలో నివసిస్తాను నేను. గత 50 సంవత్సరాల నుంచి మా ఎస్సీ కాలనీలో ఇక్కడ ఏది పట్టింపు లేదండి. కొంతకాలం నుంచి కూడా కాలువలు లేవు, రోడ్లు సక్రంగా లేవు. గతంలో ఇందిరమ్మ పథకం కిందనే 35-40 సంవత్సరాల కిందట కట్టించిన ఇల్లులలోనే మేము ఒక్కొక్క కుటుంబంలో 3-4 అన్నదమ్ములు ఉంటున్నాం. మాకు పెళ్ళం పిల్లలు, మా తల్లిదండ్రులు అందరం కలిసి ఒక ఇంట్లో తల చీకట్లో దాచుకున్నట్టుగా పడుకుంటున్నామండి. ఈ కుక్క పిల్లలు ఎట్లాగైతే పడుకుంటానో తల్లి దగ్గర అలా పడుకోవాల్సి వస్తుంది. మాకు మేమే పడుకోవడానికి సిగ్గుపడుతున్నామండి. మా బతుకులు ఇలా ఉన్నాయి. మా బతుకులు మార్చడానికి కూడా ఎంతో, ఇప్పుడు ఎన్నో రాజకీయాలు మారుతున్నారు, ఎన్నో పార్టీలు మారినాయి, బంగారు తెలంగాణ కూడా వచ్చిందని సంతోషపడ్డామండి. ఆ జలగన్ సార్ ఉన్నప్పుడు కూడా చేయలేదు, సాంబశివరావు గారు ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే వనమగారు కూడా ఉన్నారు, శాసన సభ్యులు, వాళ్ళ కోటా కింద కూడా పోయినసారి మాకు హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే కోటా కింద కూడా కట్టిస్తానని, అది కూడా జరగలేదండి. ఇప్పుడు గృహలక్ష్మి స్కీమ్ వచ్చింది కట్టిస్తామంటారు. ఇలా ఏదో సంవత్సరం కింద ఏదో మాట చెప్పి తప్పించుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థం కావట్లేదండి. ఒకసారి ప్రభుత్వం ఒకసారిని గుర్తు చేయమని అడుగుతున్న కోటా, ఎమ్మెల్యే కోటా కింద కూడా ఒక 30-40 ఇళ్ళు కూడా కట్టిలేని ప్రభుత్వం అండి. ఎంతో ఎన్నో డబ్బులు అప్పు చేసి ఏదేదో కడుతున్నాయి కదా, ఒక 40 ఇళ్ళు కట్టించలేకపోతున్నాం. పోయిన సంవత్సరం కూడా శిథిలావస్థలో ఉన్న ఇల్లుల్ని ఒక అప్పుడు మున్సిపాలిటీ తరఫు నుంచి వచ్చి ఫామ్ ఇచ్చి అవి కూలగొట్టారు. మొన్న కూడా ఒక 4 కూలగొట్టారు. ఇంకా 20 ఇళ్ళు కూలగొడతామంటే మేము ఎక్కడ రోడ్డు మీద పడాలండి, ఎక్కడ ఉండాలా మేము? ఆ డబల్ బెడ్రూమ్లు కూడా ఇయ్యలేదు. ఇట్లా కనీసం గత 10 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ భర్తలు చనిపోతే భార్యలకు కూడా పింఛన్ లేదండి. పిల్లలు కూడా, మా పిల్లలు కూడా ఇక్కడ తెలంగాణ స్కూల్లో చదివించుకుంటున్నాం. మేము కూలి పని చేసుకుంటామండి. మాకు చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఎవరికి జాబులు లేవండి. మా ఏరియాని పట్టించుకునే నాదుడే లేదు. నా పేరు నాగకృష్ణ, పాతకొత్తగూడెం. స్థానిక పాతకొత్తగూడెంలో ఉన్న ఎస్సీ కాలనీలో సుమారు 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఈ ఇంట్లో ఈ ఇల్లులన్నీ శిథిలావస్థలో చేరుకున్నాయి. ఇల్లులన్నీ స్లాబ్లన్నీ పెచ్చులూడి వర్షాకాలం వలవల గాలిస్తే గలగల అన్నట్టు మేము బతుకుతున్నాము. ఏ స్థానిక ఎమ్మెల్యే కూడా, స్థానిక కౌన్సిలర్ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అలాగే ఒక కుటుంబంలో 2-3 కుటుంబాలు ఉంటున్నాయి. ఆ కుటుంబంలో ఇంతమంది ఉండాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. మమ్మల్ని వర్షాకాలం వచ్చినప్పుడు స్థానిక కౌన్సిలర్ గారు, ఎమ్మెల్యే వాళ్ళందరూ కలిసి కొత్తగూడెం తెలంగాణ స్కూల్లో మమ్మల్ని అందరినీ నిర్వాసితులుగా తీసుకొని వెళ్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం 2022 సెప్టెంబర్ కల్లా మీ ఇల్లులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ తన సొంత నిధుల నుంచి 3 లక్షలు ప్రతి అండి. మేము ఇప్పుడు దగ్గరగా నేను వచ్చి 40-50 ఏళ్ళు అయింది కొత్తగూడెం వచ్చి. 50 ఏళ్ళ నుంచి ఈ 4 సంవత్సరాల నుంచి వర్షాలు రాగానే బళ్ళకు తోలుతున్నారు. వాళ్ళు 4 రోజులు ముద పెట్టడం, ఉడికి ఉడకని అన్నం, సాలిజాలను అన్నం పెట్టడం, వర్షాలు బాగానే మళ్ళీ మీ ఇళ్ళకి వాళ్ళు చూడకుండా ఉంటాం. 4 రోజులు పెట్టి ఇక మనకు పోలేదు ఏం లేదని మళ్ళీ మా ఇళ్ళకి మేము రావటం. మరి ఇటు ఎన్ని సంవత్సరాల నుంచి ఇటు మేము బాధపడాలో 3 సంవత్సరాలు బాగా చూసినాం. మీది 4 సంవత్సరం బాగా రాత్రి తిరగబడ్డాం. తిరగబడ్డాక మీరు పోవాలి, నిన్న వచ్చి కూలగొడతామన్నారు. మా సంతకాలు తీసుకున్నారు మొన్న కాగితాల మీద. మరి కూలగొడితే మేము ఏడుండాలంటే మేము 2 నెలలు ఇల్లు కడితే, ఈ వానాకాలం ఎండాకాలం అంతా వెళ్ళిపోయినాక వానాకాలం ఇల్లు ఎప్పుడు కడతాడో, మేము ఏడుండాలా? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని షికాగు పెడుతున్నారు, మేము ఎందుకు ఎట్లా చేయాలి? మరి ఓట్లే చేయించుకుంటారు, బాగానే అన్ని చేయించుకుంటారు కానీ మా ఇల్లే నెలకు రారు అని ఇట్లా మేము అడిగినామండి. మరి ఇట్లా ఎంతకాలం 4 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడాలా చెప్పండి మీరే. ఈ న్యాయం చెప్పండి, ఇది న్యాయమా అన్యాయమా? ఇల్లుండోడికి ఇల్లు ఎత్తాడు, ఇల్లు లేనోడికి ఇల్లు ఇట్లేదు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉండారు. మరి 2-3 ఒక్క ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు వాళ్ళందరూ ఎత్తమనుకుంటారు. ఇప్పుడు ఆ బల్లె పెట్టారు, నాకు బాత్రూమ్ లేవు. నా పేరు సత్యమ్మ.
నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పని చేసింది. గోడలు పడిపోయినాయి, స్లాబ్ ఇంగింది, నేల పడేటట్టు ఉంది. నిన్న వచ్చారు చూసుకున్నారు, ఫోటోలు కూడా తీశారు, కూర కొడతానన్నారు. వద్దండి ఆ కాలంలో ఉన్నాం మేము, తెలంగాణ స్కూల్ నుంచినారు మమ్మల్ని.